అందరికీ నమస్కారం. నా పేరు అనిల్కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు మన యూట్యూబ్ ఛానల్. 100 గొడ్లని తిన్న రాబందు ఒక్క గాలివానికి కుప్పకూలిపోయినట్టుగా 100 మందిని బూతులు తిట్టిన మన మాజీ మంత్రి అనిల్కుమార్ యాదవ్ గారు ఒక్క దెబ్బతోటే గొంతులోంచి మాట రాకుండా కారులోకి కట్టించటే పారిపోవడం జరిగింది. నేను మొన్ననే ఒక వీడియోలో చెప్పాను ఆల్రెడీ, అన్నా నువ్వు గెలిచింది ప్రజా మద్దతుతో కాదన్నా, ఏదో టీడీపీ జనసేన వీళ్ళిద్దరూ పోటీపడి అక్కడ పోటీలో నిలబడడం వల్ల మాత్రమే ఓట్లు అనేవి చీలిపోయి ముష్టి 2000 ఓట్ల మెజారిటీతో నువ్వు అక్కడ ఎమ్మెల్యేగా గెలిచినవన్నా, కాబట్టి నువ్వు ఊహించినంత సినిమా మీకు అక్కడ లేదన్నా, దయచేసి నువ్వు కొంచెం తగ్గన్నా, నీకున్న మంత్రి పదవిని కూడా ఊడబీకేశారు, కాబట్టి ఇక నుంచి నువ్వు చాలా నెమ్మదిగా నింపదిగా నాకు చెప్తూ నా అడుగుజాడలో నువ్వు నడవన్నా అని చెప్పాను. ఎందుకంటే ఎంత కాదనుకున్నా ఎంత తిట్టినా మిగతా ఎమ్మెల్యేలు మంత్రులతో నాకున్న అనుబంధంతో పోలిస్తే ఈయనతో ఉన్న అనుబంధం అనేది చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే ఎంత కాదనుకున్నా నా సొంత సామాజిక వర్గ సభ్యుడు, నా కులానికి సంబంధించిన మనిషి, పైగా నా పేరు పెట్టుకున్న వ్యక్తి, కాబట్టి నాకు అన్న అంటే చాలా ఇష్టం. అంటే రాజకీయంగా నేను విభేదిస్తాను కానీ వ్యక్తిగతంగా నాకు చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే నాకు చెప్పకుండా నువ్వు అడుగు బయట పెట్టకన్నా అని చెప్పిన. ఈనాలా ఈ పెద్ద మనిషి, ఏ మా అన్న కింగు, మా అన్న బొంగు, సింహం సింగిల్కి వస్తుంది, మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు నా వెనక అనుకుంటా లింగు లింగు లింగ్ అనుకుంటా గడప గడపకి వైఎస్ఆర్సీపీ అనే నినాదంతో సీఎం జగన్ రెడ్డి గారిని ఇంప్రెస్ చేయడం కోసం ఎవ్వరు చేయని విధంగా, ఎవ్వరు సాహసించకపోయినా కూడా నేను సాహసిస్తా. ఎందుకంటే నెల్లూరు అనేది, నెల్లూరులో నేను కింగ్ కింగ్ మేకర్ని, కింగు కింగ్ కింగ్ కొడుకు అనుకుంటా అక్కడికి వెళ్ళి గడప గడపకి వైఎస్ఆర్సీపీ గురించి చెప్దామనుకునే లోపు అక్కడున్న కొంతమంది ముస్లిం సోదరులు అలాగే మరికొంతమంది స్థానికులు కలిసి బొంగు బొంగు దొంగ 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 అనుకుంటా ఎమ్మడిబడి కొట్టడానికి వస్తే పోలీసుల సహకారంతో, సెక్యూరిటీ సహకారంతో ఆ కాన్వాయ్లోకి ఎక్కి అట్నించటే తిరిగి చూడకుండా లగెత్తర లగెత్తర అనుకుంటా పారిపోవడం జరిగింది. నిజంగా ఇది చాలా బాధాకరం. నేను చెప్తుంటే ఎడకారం మీకు కనిపించవచ్చు కానీ నా గొంతులో మాత్రం అసలు నేను నిన్నటి నుంచి అసలు అన్నం గొంతు ఆ ముద్ద నాకు కడుపులోకి దిగట్లేదు నైట్ నుంచి. ఆ క్లిప్పింగ్ చూసిన దగ్గర నుంచి చాలా బాధగా ఉంది. ఎందుకంటే అనిల్ కుమార్ యాదవ్ గారు మంత్రి అయిన తర్వాత కానీ లేకపోతే ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కానీ ఈయన ఆయన నియోజకవర్గ డెవలప్మెంట్ని పక్కకు పడేసి ఈయనకి ఇచ్చిన పోస్టింగ్ ఏదో నీటి పారుదలని నోటి పారుదలగా మార్చేసుకొని ఆయనని జగన్మోహన్ రెడ్డి గారిని ఇంప్రెస్ చేయడం కోసం ఎన్ని డైలాగులు ఒకటా రెండా మూడా. ఈయన డైలాగ్ తోటి కంప్లీట్ ఒక ట్రోల్ పేజ్ కూడా నడపవచ్చు, ఓ మీమ్ పేజ్ అట్లా ఒక ట్రోల్ పేజ్ని రన్ చేయొచ్చు. అసలు చిరంజీవి లేకపోతే నువ్వు ఎవ్వడివి, అసలు నువ్వు ఎవ్వడివి, చిరంజీవి లేకపోతే చిరంజీవి పేరు చెప్పుకోలేని పవన్ కళ్యాణ్ నువ్వెంత అని బతుకెంతరా అని చెప్పి అన్నారు. ఆగన్నా, అరపీట, ముప్పావు పీట, తొందర ఎందుకన్నా, వెయిట్ అన్నా, వెయిట్ 2021 డిసెంబర్ కల్లా పూర్తి చేస్తాం అని చెప్పడం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గురించి సింహం 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 సింగిల్ వస్తుంది అని చెప్పడం. అట్లాగే నాకు న్యాచురల్ స్టార్ నాని ఎవరో తెలీదు, నాకు తెలిసిందల్లా క్యాసినో స్టార్ నానిగారు మాత్రమే అని చెప్పడం. దాని తర్వాత మోడీని విమర్శించడం, చంద్రబాబు నాయుడిని విమర్శించడం, కేసీఆర్ని విమర్శించడం. ఎవరు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, ఆ వ్యక్తిని ఎవ్వరు ఏ ప్రజలు విమర్శించిన కూడా ప్రజల మీద కూడా పడి తిట్టేటోడు, నోటికి వచ్చినట్టు అరిసేటోడు, మీడియా ముందు తొడలు కొట్టేటోడు, మీసం మెలిదిప్పేటోడు. ఇట్ట ఇవన్నీ చేసి అసలు విషయాన్ని పక్కన పెట్టాడు. ఈయనకి ఇచ్చిన పదవి అంటే ఈయన చేయాల్సిన పని తప్ప మిగతా అన్ని ఎక్స్ట్రా పనులు చేసి పెట్టాడు. కానీ నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంప్రెస్ చేయడానికి ఇవన్నీ చేస్తే పర్లేదు, కానీ నీ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు నీకు ఓట్లేయాలంటే ఏం చేయాలన్నా నువ్వు అక్కడ అభివృద్ధి పనులు చేయాలి, వాళ్ళ కష్టాలలో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకోవాలి. నెల్లూరులో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏమైనా ఇచ్చినవన్నా, నీ జేబులోంచి ఒక పైసా ఎప్పుడన్నా తీసి ఇచ్చినా, పిల్లికి బిచ్చం ఇచ్చినావు నువ్వు ఎప్పుడన్నా? నువ్వు కూడా పవన్ కళ్యాణ్ అని చెప్పి ఆయనను విమర్శించడం. ఇట్లా చేసిన తర్వాత మరి అక్కడ ఉన్న జనాలు ఊకుంటారా అన్న? అంటే ఇంతకాలం అంటే మంత్రి పదవిలో ఉన్నావు, పోనీ పదవి పీకేసినాకనైనా సైలెంట్గా ఉన్నావా? పదవి పీకేసిన వెంటనే దాడి ఇంకా పెరుగుతది. మా ఒంటి మీద ఇన్ని రోజులు ఒక గౌను దొరికిరు, ఎంపీ అనే ఒక గౌను, మంత్రి అనే ఒక గౌను దొరికిరు తప్పితే ఇప్పుడు ఆ గౌను కూడా ఇప్పేసినాం. సో ఇక నుంచి ఇక అటాక్ డబల్గా ఉంటుంది. ఎవడొచ్చినా ఎదురొచ్చినోని వేసుకుంటా పోతా, తొంగి తొంగి నక్కి నక్కి కాదే తొక్కుకుంటూ పోతా, ఎదురొచ్చినోని వేసుకుంటూ పోతా అని చెప్పి ట్రిపుల్ ఆర్ సినిమా డైలాగులు చెప్పి అంత పొగరుతో మాట్లాడి ప్రజల మధ్యలోకి వెళ్తే ప్రజలు ఊకుంటారా? చీపుర్లు చెప్పులు అందుకొని కొడతారు. ఒకసారి ఆ వీడియోలు చూసుకో ఏమంటారు. మా ఓట్లతో గెలిచి ఈ దొంగ డాష్ 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 గాడు మాకు ఇదిరా మా ప్రాబ్లం అని చెప్తే మాకు సమాధానం చెప్పకుండా బారిపోతున్నాడు. వీడు అసలు మగాడేనా అని చెప్పి అంటున్నాడు. ఏమో ఈ సందేహం ప్రతి ఒక్కరు కలుగుద్ది. ఎందుకంటే నువ్వు ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి మగాడు, జగన్మోహన్ రెడ్డి మొగాడు అని చెప్పినావు. కానీ నేను కూడా మగాన్నే, నాకు కూడా మగతనం ఉంది, నేను కూడా మొగోన్నే, నాకు కూడా మీసం ఉంది, అది ఉంది ఇది ఉంది అని ఏనాడు నువ్వు చెప్పడానికి ప్రయత్నం చేయలేదు కదా. సో అందుకే జనాలు అసలు ఈడేం మగాడు, ఈడు అసలు మగాడేనా అని చెప్పి అక్కడున్న కొంతమంది సోదరులు ఆ వీడియో క్లిప్ని కూడా మీరు చూడొచ్చు. నిన్ను పరిగెత్తించి పరిగెత్తించి కారులో ఎక్కించి పంపించిన వీడియోలో అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి వైఎస్ఆర్సీపీ పని కేల్ కథం. రాష్ట్రంలో ఇంకా మీకు నూకలు లేవు. మొన్న ఏలూరులో జరిగింది కదా, ఒక ఎమ్మెల్యేని గుడ్డలు చినిగిపోయేలాగా బాధిరు. ఈరోజు నిన్న అనిల్ కుమార్ యాదవ్ను కూడా అట్లా కొట్టడం మిస్ అయిపోయింది. బట్ కొట్టడానికంటే ఎక్కువ మాట్లాడేసారు, కొట్టడానికంటే ఎక్కువ భయం ఆయనకు కలగజేసిరు. సో ఇక నెక్స్ట్ ఎవడు వంతు వస్తుంది? ఇట్లా ఎవడైతే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మెప్పును పొందేద్దాం, ఆయనను ఇంప్రెస్ చేసేద్దాం, మిగతా వాళ్ళందరూ నోటుకు వచ్చినట్టు తిట్టేద్దాం, అభివృద్ధి మొత్తం అంధకారంలో కలిపేద్దాం అని చెప్పి పనిచేశారో అలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు ఒక రౌండ్ తిరుగుతుంది. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మీరు అభివృద్ధి చేయడం అసలు మీరే కాదు, నాట్ ఓన్లీ అనిల్ కుమార్ యాదవ్, మిగతా రాజకీయ నాయకులు మొత్తం. కానీ ఒక భ్రమలో ఉన్నారు. రాష్ట్రం మొత్తాన్ని మేము మార్చేసిన, ప్రతి సంక్షేమ పథకాలు ఇచ్చి మేము ప్రతి ఒక్క పేదోడికి మేము ఒక దేవుళ్ళ అయిపోయామన్న భ్రమలో బతికేస్తున్నారు మీరు, అంతే. కానీ నిజానికి మీరు చేసింది ఏది లేదు. మీరు అధికారంలోకి వచ్చేటప్పటికి 3 లక్షల కోట్ల అప్పు ఉంది, ఈరోజు 6 లక్షల కోట్ల అప్పు అయింది. అంటే ఇంకో 3 లక్షల కోట్ల అప్పుని ఎక్స్ట్రాగా తీసుకొచ్చి నవరత్నాలు నాన్సింగ్ హామీల లెక్క తల్లికి 10,000, పిల్లకు 10,000, తండ్రికో 5,000 ఇట్లా పంచిపెట్టి మీరు ఓట్లు కొనుక్కోవడానికి ప్రయత్నం చేశారు తప్పితే అభివృద్ధి కానీ, ఉపాధి పథకాలు కానీ, లేకపోతే ఉద్యోగ కల్పన కానీ మీరేవి చేయలేదన్నా. కాబట్టి ఇవన్నీ ఒకసారి అవగాహన చేసుకోండి. ఇక మీదట జనాల్లోకి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. జస్ట్ మిస్ అంతే, మీరు బతికిపోయారు. మీరు ఐ థింక్ నాకు తెలిసి నా పేరు నాశనం కాకుండా ఉండడానికే దేవుడు అలా నిన్ను ఆ టైంలో నీ ఒంటి మీద చెయ్యకుండా చేశాడేమో. బట్ చేస్తుంటే మాత్రం అనిల్ కుమార్ యాదవ్ను కొట్టారు, అనిల్ కుమార్ యాదవ్ను కొట్టారంటే నాకు కూడా 2-3 ఫోన్ కాల్స్ వచ్చేవేమో. ఎందుకంటే మన ఇద్దరు ఒకే పేరు కదా, నన్ను కొట్టారేమో అనుకునే వాళ్ళు జనాలు. కాబట్టి అన్నా ఇక మీదట నువ్వు ఏం చేయాలనుకున్నా జర నాకు చెప్పి చెయ్యి, నేను ఒక మంచి సజెషన్స్ ఇస్తూ ఉంటాను నీకు. ఎప్పుడు జనాల్లోకి వెళ్ళాలి, ఎప్పుడు జనాల్లోకి వెళ్ళకూడదు అనేవి నా సలహాలు సూచనలు తీసుకుంటే నువ్వు బాగుపడతావు. లేదంటే ఇక నువ్వు నీ జీవితం మొత్తం కేల్ కథం. ఇంకా నువ్వు నా సొంత సామాజిక వర్గం అయినా పర్లేదు, కానీ నీకు నేను ఓపెన్గా చెప్తున్నా, నీ రాజకీయ భవిష్యత్ అనేది ఇక ముగిసిపోయిన అధ్యాయమే. నువ్వు మళ్ళీ ఎమ్మెల్యేగా గెలవవు. పోయినసారి ఏదో అదృష్టం కొద్దీ టీడీపీ, వైసీపీ, జనసేన ఈ 3 పోటీ చేయడం వల్ల ఓట్లు చీలి కళ్ళు లొట్టలోకి పోయి గెలవడం అంటారు చూసినావా. ఆ మాదిరి నువ్వు 1996 ఓట్ల మెజారిటీతో మాత్రమే నువ్వు గెలిచినావు అన్న. కాబట్టి నువ్వు గెలిచిన క్యాండిడేట్ లాగా ట్రీట్ చేయకుండా నువ్వు ఒక ఓడిపోయిన అభ్యర్థిలాగా ఇక నుంచి జనాల కోసం ఏం చేయగలుగుతా అని కష్టపడి వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళకి ఏమైనా మంచి చేయడానికి ప్రయత్నం చేయి. అవసరమైతే నీ సొంత డబ్బులు కొన్ని ఇవ్వు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎట్లా ఇస్తున్నాడు, కోట్ల 30 కోట్ల రూపాయలు ఇస్తున్నాడు రైతులకు. ఆ మాదిరి నువ్వు కూడా ఓ 10 కోట్లు 20 కోట్లు జనాలకు అందివ్వు. డెఫినెట్గా నిన్ను కూడా మంచి పొజిషన్లో మళ్ళీ నీకు ఎమ్మెల్యే టికెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదంటే మాత్రం ఇంకా థ్యాంక్ యూ. జై హింద్.